తాజా 30. నంద్యాల ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కానీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి టికెట్ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయం జోరుగా సాగింది. భూమా కుటుంబం, గంగుల కుటుంబం, శిల్పా కుటుంబాలు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో గట్టి పట్టు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భూమా ఫ్యామిలీ అధికారంలో ఉంది. అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాల రెండూ వారి చేతిలోనే ఉన్నాయి. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి చనిపోవడంతో శిల్పా బ్రదర్స్లో ఒకరైన మోహన్ రెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అటు వైసీపీలో గంగుల కుటుంబం కూడా నంద్యాలలో పోటీ చేయాలని ప్రయత్నిస్తోంది. భూమా ఫ్యామిలీ టీడీపీలోకి వెళ్లడంతో టీడీపీలో ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారు. జగన్ నంద్యాల టికెట్ను ప్రభాకర్ రెడ్డికి ఇస్తారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఈ పరిస్థితుల్లో గంగుల ప్రభాకర్ రెడ్డి తమ్ముడైన ప్రతాప్ రెడ్డి కూడా నంద్యాల టికెట్ ఇస్తే వైసీపీలో చేరడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నంద్యాల టికెట్ను అన్నకివ్వాలా లేక తమ్ముడికివ్వాలా అనే డైలమాలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఖరారైన తర్వాత వైసీపీ అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.